వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అంబలి సల్లా కేంద్రం గజ్వెల్ పురపాలక సంఘం కమిషనర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. గజ్వెల్లో వేసవికాలం దృష్ట్యా మాజీ సర్పంచ్ ఎన్సి రాజయ్య ఇంటి సమీపంలో బుధవారం సాయంత్రం అంబలి సల్లా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ నిమ్మకృష్ణారెడ్డి మాట్లాడుతూ, వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో వేసవిలో దాహం తీర్చుకోవడానికి చల్లని పానీయాల కోసం తహతహలాడుతుంటారు. గజ్వెల్ పట్టణానికి వివిధ అవసరాల కొరకు గ్రామాల నుండి భారీ సంఖ్యలో వస్తూ ఉంటారు. సామాన్య ప్రజలకు ఉచితంగా సేవ చేయడానికి మంచి నిర్ణయం తీసుకున్నారు అని సేవా సమితిని అభినందించారు. అదేవిధంగా అంబలి అనేది, సల్లా అనేది తెలంగాణ రాష్ట్ర సంప్రదాయం. ఎటువంటి విషపూరితమైన లవణాలు లేకుండా ఉంటాయని, అంతేకాకుండా ఆరోగ్యకరమైన పాదరసమని అన్నారు. ఈ కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిలర్ ఆర్యవైశ్య అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. వాసవి సేవా సమితి వారిచే మరి సల్లా ఎండాకాలం వేసవికాలంలో విపరీతమైనటువంటి వేడి ఉన్నటువంటి పరిస్థితుల్లో కనీసం కొంచెం సేద తీర్చడానికి జనానికి సేవ చేసే సంకల్పంతో మరి చల్లను పంచడానికని వాసవి సంఘ మిత్రులందరూ కూడా నిర్ణయం తీసుకొని మరి ఈరోజు గౌరవంగా చల్లను పంచడానికి ఇప్పుకుంటున్నారు. వారందరికీ కూడా మన అందరం కృతజ్ఞత తెలియజేశాం. అలాగే ఇలాంటి కార్యక్రమాన్ని ఇలాంటి పద్ధతుల్లో చేసినట్టయితే కొంచెం సేవ చేసిన భావం ఉన్నది. మానవ సేవ మరి అలాంటి సేవా కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలి. ఇలాంటి కార్యక్రమాన్ని ఇంకందరూ కూడా దీన్ని చూసి ఇంకా చేయవలసిందిగా అందరికి జనం కోరుతూ, ఈనాడు వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో 15 రోజుల కిందట చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం, అలాగే ఈరోజు మజ్జిగ వితరణ కేంద్రం, తర్వాత ఇంకొక రోజు ఏదో ఒక రోజు శుభదినం నాడు అంబలి వితరణ కేంద్రం కూడా ప్రారంభించడానికి వాళ్ళు సన్నాహాలు చేసుకోవడం జరుగుతుంది. ఇది అవకాశము పట్టణ ప్రధానికానికి జనరల్గా ఏంటంటే ఇది మెయిన్గా వచ్చేసరికి హమాలీలు ఉండేటటువంటి ఏరియా కాబట్టి వాళ్ళు ఇంటర్లో పనిచేస్తారు. వారి కోసమని ప్రత్యేకంగా ఏర్పాటు చేసేటటువంటి కౌంటర్ కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఎండకేలుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా దానికి విరుగుడుగా ఉండేటటువంటి పదార్థాలను కంపల్సరీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎండ దెబ్బ తగలకుండా వడ దెబ్బ తగినట్టయితే దాన్ని తర్వాత జరిగేటటువంటి పట్టణ ప్రజానికానికి అలాగే చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి అవకాశాలను వాడుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇక్కడ మన టౌన్లో చాలా వరకు ఉన్నాయి. సేవా సంస్థలు అలాగే యూత్ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా దగ్గరలో కూడా ఎక్కడైతే మొబిలైజేషన్ ఎక్కువగా ఉంటుందో అటువంటి ప్లేస్ల లోపల మరికొన్ని సెంటర్స్ కూడా ఓపెన్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ.